ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ నడుం చుట్టుకొలతలో ఈ వెయిస్ట్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గించుకోవాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందంటారు? నడుము చుట్టూ ఉంటే కొవ్వు ఎక్కువయ్యే కొద్దీ మీ ఎనర్జీ లెవెల్స్, మీ ఎఫిషియన్సీ రెండు తగ్గిపోతాయి, మీ ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ భాగంలో కొవ్వు పెరుగుతుంటే లంగ్స్ చివరి భాగాలు నొక్కబడుతుంటాయి, గాలి చివరి భాగాల వరకు లంగ్స్ లో ఎక్కదు. ప్రాణవాయు సంచారం 10-20% తగ్గిందంటే 10-20% ఎఫిషియన్సీ లైఫ్ మీకు తగ్గిపోయినట్టు, మీ ఎనర్జీ లెవెల్స్ కూడా 20% తగ్గినట్టు. కాబట్టి నడుము చుట్టూ ఉండే కొవ్వు అందరికీ తగ్గాలి, ఆడ మగ భేదాలు. పెద్ద వయసు వారికి మరీ ఎక్కువ ఉంటుంది, కానీ గోడ సహాయంతో పొడుకుని సులభంగా చేయగలిగే 4 వ్యాయామాలు నడుము తగ్గించేవి చాలా మంచిగా ఉన్నాయి. మరి అలాంటి డిఫరెంట్ వ్యాయామాలు చూడండి. నడుము చుట్టూ ఉండే కొవ్వు తగ్గటానికి బాగా ఉపయోగపడే 4 వ్యాయామాలు చూడబోతున్నప్పుడు, ముందుగా ఒక గోడ గాని ఒక పిల్లర్ గాని సపోర్ట్ తీసుకుని దాని పక్కనే మనం అట్లా నుంచుంటాం. కుడి చేతిని తల వెనక భాగంలో అట్లా పెట్టుకుంటాం. కుడి కాలుని పైకి లిఫ్ట్ చేసి కుడివైపుకి మెడని నడుమును సైడ్కి అట్లా బెండ్ చేసి కుడి మోక చేతితో కుడి మోకాలు తగిలేటట్లా మనం మూమెంట్ ఇస్తాం. సైమల్టేనియస్కి ఇటు కాళ్ళు లెగుస్తుంది, ఇటు చెయ్యి పైనుంచి బెండ ఇటు వస్తుంది అనమాట. ఇట్లా ఒక 6-7 రౌండ్స్ చేయగలిగితే మంచిది. ప్రక్క భాగాల్లో ఉండే కొవ్వు ఆ ముడతలు మందంగా తొనల్లాగా ఉండే ఫ్యాట్ తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మరో ప్రక్కకి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈసారి కుడి చేతితో గోడ సపోర్ట్ కానీ పిల్లర్ సపోర్ట్ కానీ తీసుకుని ఎడమ చేతిని తల వెనక భాగంలో అట్లా పెట్టేసి ఎడమ కాల్ని అట్లా మోకాల దగ్గర నుంచి ఫోల్డ్ చేసి పైకి లిఫ్ట్ చేస్తాం. ఎడమ వైపు మనం నడుమును అట్లా సైడ్ బెండ్ చేసి సైడ్ స్ట్రెచ్ చేసి ఎడమ ఒక చేతికి ఎడమ మోకాలు తగిలేటట్లా దగ్గరికి తీసుకెళ్తాం. ఇట్లా కంటిన్యూస్గా మూమెంట్ చేస్తాం. ఇట్లా 6-7 రౌండ్ చేస్తే బాగుంటుంది. రెండవది, వీపు భాగానికి ఇట్లా గోడ సహాయం తీసుకుని కాళ్ళు దూరంగా జరిపి మనం అట్లా మోకాళ్ళను బెండ్ చేసి గోడ కుర్చీ వేసినట్టుగా అట్లా కిందకు వంగుతాం. తర్వాత రెండు చేతుల్ని తల వెనకాల పెట్టేసి చేతులు వేళ్ల వేళ్ళేసి లాక్ చేసేసాక ముందు రైట్ సైడ్ అట్లా సైడ్ బెండ్ అవుతాం, తర్వాత లెఫ్ట్ సైడ్, తర్వాత రైట్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్, ఇట్లా సైడ్ బెండింగ్ చేస్తాం అన్నమాట. నడుము బాగా సన్నగా అవటానికి, ప్రక్క భాగాల్లో ఉండే కొవ్వు కరగటానికి ఇది చాలా మంచిది. ఇది ఒక 15-20 రౌండ్స్ చేయగలిగితే చాలా మంచిది. అలవాటు లేనప్పుడు 3-4 సార్లు 5 సార్లు చేసి ఆపేసి అక్కడి నుంచి చేయగలిగితే స్త్రీలకు లావు ఎక్కువ ఉన్నా, మోకాళ్ళు బరువు ఎక్కువ ఉన్నా కానీ, నొప్పులు ఎక్కువ ఉన్నా కానీ ఇబ్బంది లేకుండా ఇది బాగా చేయగలుగుతారు. ఇక మూడవ వ్యాయామం, స్ట్రైట్గా నుంచిన తర్వాత కుడికాల్ని ఎడమ పాదం పక్కనే పెట్టేస్తాం. అట్లా మెలికేసినట్టుగా ఎడమ చేతిని గోడ కానిచ్చేస్తాం, కుడి చేతిని పైకి లిఫ్ట్ చేసి ఎడమ వైపు సైడ్ అట్లా మనం బెండ్ అవ్వాలి. సైడ్ అట్లా స్ట్రెచ్ చేయాలి బాగా, బెండ్ అయ్యి మళ్ళీ స్ట్రైట్గా వస్తాం, మళ్ళీ ఎడమ వైపు అట్లా బెండ్ అవ్వాలి. ప్రక్కల కొవ్వు కరగటానికి ఇది చాలా చాలా మంచిది. ఇది ఒక 7-8 రౌండ్స్ అట్లా చేయగలిగితే బాగుంటుంది. ఆ తర్వాత కుడి చేయి గోడ కానిచ్చేసి ఎడమ కాల్ని కుడి పాదం వైపు అట్లా పెట్టేసి మెలికేస్తాం. ఆ తర్వాత ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేసి కుడి వైపు అట్లా బెండ్ అవుతూ స్ట్రెచ్ చేస్తాం. ఇలా చేసినప్పుడు ఎడమ వైపు ప్రక్క భాగంలో కొవ్వు బాగా కరుగుతుంది అన్నమాట. ఈ 3 వ్యాయామాలు బాగా నడుమును సన్నగా చేయటానికి, చుట్టుపక్క ఉండే నడుము కొలత తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. చివరిగా 4వది, గోడ దగ్గరలో మనం వెళ్ళకిలా పడుకుని 2 చేతులను అట్లా చాపేస్తాం. 2 కాళ్ళను లేపి గోడ మీద ఒక అడుగు అడుగు పవెత్తులు అట్లా పెట్టేసి పాదాలు ఆనిచ్చేస్తాం. ఇప్పుడు చూడండి, పాదాలు అట్లా ఆనుంటాయి. 2 మోకాళ్ళని కలిపేసి ఒకసారి 2 కాళ్ళను కుడివైపు అట్లా నేల కానేటట్టు తీసుకొచ్చి అక్కడి నుంచి మళ్ళా ఎడమ వైపుకి నేల కానేటట్లా కలిపేసి మూవ్ చేస్తాం. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడి భాగానికి అట్లా కాళ్ళను మనం కదిపే ప్రయత్నం చేస్తాం. నడుము బాగా ట్విస్ట్ అవుతుంది కాబట్టి నడుము భాగం సన్నగా అవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 10 రౌండ్స్ అన్నా చేయగలిగితే చాలా మంచిది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.